మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములో 38 నుంచి 42 వరకు. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతం చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కాణించుచున్నాను. అన్యాయానికి న్యాయం, అపకారానికి ఉపకారం, అడిగిన వారికి లేదనక జీవించమని క్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నారు. మనలో ఉన్న స్వార్థమును, అసూయను వదిలి హృదయ పరివర్తన చెందిన బిడ్డలుగా జీవించుదాం. తల్లి శ్రీసభ ఈనాడు గొప్ప పునీతుడైన అంతోను వారి పండుగను కొనియాడుచు ఉండగా వారి ప్రార్థనా వేడుదల ద్వారా దీవెనలు పొందుదాం. వినయం విధేయతలే ఆభరణంగా ధరించి శాంతి సమాధానాలతో మంచి జీవితాన్ని జీవించుదాం. అంతోని వారి ప్రార్థనా జీవితం సేవా జీవితాన్ని అలవరుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం.